सर जी सर जी, अरे कुछ आगन बोलू जी आगन का सर जी सर जी, इकड़ की విచ్చేసినా పెద్దలు గౌరవనీయులు ఫ్లోర్ లీడర్ మా అన్న బట్టి విక్రమార్క గారు, అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మా అన్న పెద్దన్న, పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహన్న గారు, అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు లాంగ్ టైం నుంచి వి ఆర్ లైక్ ఫ్యామిలీ, అన్నగారు మదన్న గారు మధు యాశికి అన్నగారు, అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మల్లు రవెన్న గారు, అదే విధంగా మా పెద్దన్న అంజన్ కుమార్ యాదవ్ అన్న గారు, ఇక్కడ పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కూడా నాకు చాలా దగ్గర, పెద్దలు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, బట్టి విక్రమార్క గారి అబ్బాయి ఏమో మా అబ్బాయి ఫ్రెండ్, అదే విధంగా పెద్దలు దామోదర్ రాయనరసింహారావు గారు అయితే మేము ఫ్యామిలీ లాగా, అంజన్ కుమార్ అన్న కూడా పార్టీలకు అతీతంగా, మధు యాశికి అన్న సింగిరెడ్డి గారు ఈరోజు భూమి మీద లేరు, సింగిరెడ్డి గారు మధు యాశికి గారు చాలా క్లోజు, గతంలో ఎప్పుడు కూడా ఏదైనా మంచి చెడ్డకు నాకు గట్టిగా నిలబడే వాళ్ళు, ఇవన్నీ ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇక్కడ నలుమూలల నుంచి విచ్చేసిన నా ప్రియమైన సోదర సోదరిమణులకు, నా వెల్ విషర్స్కు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బృందం రావడం జరిగింది, వారు నన్ను పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వెల్కమ్ చేస్తూ ఉన్నారు. I'm ready to join in Congress. Before 27th, I'm going to join in Congress party. 27th varaku bagundi time ani chepparu, but particularly on 27th chaala excellent gundani maa guru garu chepparu. 27th we are going to join in Congress party Delhi lo, mari mottam state nayakulandaru kuda including Revanth Reddy garu vari samakshamlo akkada peddala andar samakshamlo party lo join kaabothaa unnam. Thank you very much. మీడియా మిత్రులందరికి కూడా ముందుగా నా నమస్కారం. నాతో పాటు ఇప్పుడే హనుమంతరావు గారు చెప్పినట్టుగా సిడబ్ల్యూసి మెంబరు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరో కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి గారు, రాష్ట్ర క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు, భూపతి రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర స్నేహితులు అందరితో కలిసి పార్టీ ఆదేశానుసారమే హైకమాండ్ నిర్ణయం మేరకు ప్రత్యేకంగా హనుమంతరావు గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి సిఎల్పీ లీడర్గా నేను అట్లాగే మా నాయకులు అందరం కలిసి హనుమంతరావు గారి ఇంటికి రావటం జరిగింది. చర్చలు ఫలించాయి, సుహృద్భావ వాతావరణంలో అందరం మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ భావజాలం ద్వారా, విధానాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి పనిచేసినప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాలు ఏమీ నెరవేరకపోగా, నిధులు నీళ్లు రాకపోగా, వనరులన్నీ కూడా కొద్దిమంది దోపిడీకే గురవుతూ ఉంటే మనం తెచ్చుకున్న తెలంగాణ ప్రజలందరి కోసం, కొద్దిమంది కోసం కాదని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి అందరి కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వనరులు సంపదంతా ప్రజలందరికీ పంచాలనేటువంటి ఆలోచనతో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందనేటువంటి నమ్మకం ఆలోచనతో మేము మాట్లాడిన తర్వాత హనుమంతరావు గారు, వారి అబ్బాయి రోహిత్ గారు, అట్లాగే మరో నాయకులు ప్రభాకర్ గౌడ్ గారు, నక్కా ప్రభాకర్ గౌడ్ గారు, ఇంకా కొద్దిమంది అనేక మంది చాలామంది ఉన్నారు, వారి పేర్లన్నీ నేను చెప్పట్లేదు.
వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి నిర్ణయం చేయడం అనేది జరిగింది. ఈ చేరిక అనేది ఢిల్లీలో మా అగ్ర నాయకత్వం సమక్షంలో 27వ తారీఖు నాడు బాగుందని చెప్తా ఉన్నారు కాబట్టి 27వ తారీఖు నాడు వారు చేరతారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం చెప్పడం కోసం మీ ముందుకు రావటం జరిగింది. థాంక్యూ. నమస్కారం. ఇప్పుడు సార్ ఒకటి ఇప్పుడు అంటే అయితే మైనంపల్లి హనుమంతరావు గారు తనకు రెండు టికెట్లు రాలేదని చెప్పేసి ఇక్కడ సమస్య టికెట్ల పంచాయతీ కాదు, ప్రజల సమస్య. తెచ్చుకున్న రాష్ట్ర సంపద ప్రజలకి చెందట్లేదు, ప్రజలకు చెందాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలకు చెందాలి అనుకునేటువంటి వాళ్ళందరూ ఓ పక్కకు వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కొద్దిమందే తిందాం, కొద్దిమందే దోపిడీ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళంతా బీఆర్ఎస్లో ఉంటున్నారు. ఇది సమస్య. హైదరాబాద్లో రాహుల్ గాంధీ పోటీ చేయాలని కోరిండు.